పదవ తరగతిలో ఎనిమిదవ పాఠ్యభాగం సముద్ర లంఘనం ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి అయ్యలరాజు రామభద్రుడు వీరు రచించిన రామాభ్యుదయం కావ్యం నుండి ఈ పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది పాఠ్యాంశంలో హనుమంతుడు సముద్రాన్ని ఎలా లంఘించాడు అన్న విషయాన్ని కవి వర్ణించడం జరిగింది దీనికి ముందు కథను కొంత క్లుప్తంగా తెలుసుకుందాం సీతారాములు వనవాసానికి వెళ్ళినప్పుడు మారీచుని సహాయంతో సీతాదేవిని రావణుడు అపహరించాడు సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు బయలుదేరారు వారికి సుగ్రీవునితో స్నేహం కుదిరింది వాళ్ళని చంపి సుగ్రీవుని రాజు చేశాడు రాముడు ప్రతిఫలంగా సుగ్రీవుడు తన సైన్యాన్ని నలుదిక్కులకు పంపి సీతాదేవిని వెతకడం ప్రారంభించాడు ఇందులో భాగంగా హనుమంతుడు జాంబవంతుడు అంగదుడు మొదలైన వానర వీరులను దక్షిణ దిక్కుకు పంపారు దక్షిణ దిశకు వెళ్ళిన వీరు లంకా నగరంలో సీత ఉన్నట్లుగా తెలుసుకుంటారు సముద్రాన్ని దాటి లంక మీదకు ఎవరు దూకగలరు అన్న విషయం మీద చర్చ బయలుదేరుతుంది ముగ్గురు దూకగలిగే సామర్థ్యం కలిగిన వారు అని వారు నిర్ణయించుకుంటారు అందులో అంగదుడు జాంబవంతుడు హనుమంతుడు అంగదుడు చిన్నపిల్లవాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చక్కదిద్దగలుగుతాడో లేదో అన్న సందేహంతో జాంబవంతుని అంగదుని వద్దని నిర్ణయించుకుంటారు జాంబవంతుడు వయస్సు ఎక్కువ కావడం వల్ల ఆయన నేను వెళ్ళలేనని చెప్పుకుంటాడు ఇక వానర వీరులందరూ కలిసి హనుమంతుడే ఈ కార్యక్రమ సాధనకు తగినవాడు అని నిర్ణయించి హనుమంతుని వారందరూ ఉత్సాహపరిచి సముద్రాన్ని లంఘించేటట్లు చేస్తారు హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి సిద్ధపడతాడు అలా సిద్ధపడిన సందర్భంలో మన పాఠ్యభాగం ప్రారంభమవుతుంది ఈ పాఠ్యభాగంలో సముద్రాన్ని హనుమంతుడు ఎలా లంఘించాడు అన్న దానిని కవి వర్ణించడం జరిగింది లంఘించడం అంటే దోకడం అనే అర్థం సముద్రాన్ని హనుమంతుడు ఎలా దాటాడు అన్నది ఈ పాఠ్యాంశంలోని విషయం ముందుగా పాఠ్యాంశ కవి పరిచయాన్ని ఒకసారి చూద్దాం ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి పేరు అయ్యలరాజు రామభద్రుడు ఇతడు పదహారవ శతాబ్దానికి చెందిన కవి కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతానికి చెందినవాడిగా తెలుస్తుంది విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో భువన విజయం అనే ఒక సభా మండపం ఉంటుంది అందులో ఎనిమిది మంది కవులను ఆయన ఎనిమిది దిక్కులలో కూర్చోబెట్టి వారితో సంభాషణలు జరిపేవాడట అలా ఆ ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజ కవులు అంటారు ఆ అష్టదిగ్గజ కౌలలో మన రాజు రామభద్రుడు కూడా ఒకడు ఇతడు రెండు కావ్యాలను రచించాడు ఒకటి రామాభ్యుదయం మరొకటి సకల కథాసార సంగ్రహం రామాభ్యుదయం అంటే రామాయణాన్ని ప్రబంధంగా రచించడం అంటే రామాయణ కావ్యాన్ని ఈయన ప్రబంధంగా రచించి దాని పేరు రామాభ్యుదయం అని పేరు పెట్టాడు మామూలుగా రామాయణం అనేది ఒక ఇతిహాసం దానిని తెలుగులో ఇతిహాసంగాను ద్విపదగాను ఇలా రకరకాలుగా కవులు రచించడం జరిగింది ఈయన మాత్రం రామాయణాన్ని ప్రబంధ పద్ధతిలో రచించాడు ప్రబంధము అంటే వర్ణనలతో కూడుకున్నది అని అర్థం అంటే ఈ కావ్యాన్ని ఆయన రకరకాల వర్ణనలతో రచించడం జరిగింది కాబట్టి ప్రబంధ రూపంలో ఉన్న రామాయణమే రామాభ్యుదయం ఇది కాకుండా సకల కథా సార సంగ్రహం అనే కావ్యాన్ని కూడా అయ్యలరాజు రామభద్రుడు రచించినట్లుగా మనకు తెలుస్తుంది తర్వాత ఇతనికి రెండు బిరుదులు ఉన్నాయి ఒకటి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అనేది ఒక బిరుదు ఇంకొకటి ప్రతివాది మద గజ పంచానన అనే మరొక బిరుదు కూడా ఉంది ఈ రెండు బిరుదులు అయ్యలరాజు రామభద్రుడికి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఈయన వర్ణనాత్మక శైలిలో రచించడంలో దిట్ట ఇక కవి పరిచయాన్ని మళ్ళీ ఇంకొకసారి చూద్దాం సముద్ర పాఠ్య భాగాన్ని పాఠ్యభాగాన్ని రచించిన కవి అయ్యలరాజు రామభద్రుడు ఇతడు పదహారవ శతాబ్దానికి చెందిన కవి విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకడు రామాభ్యుదయం సకల కథాసార సంగ్రహం అనే కావ్యాలను రచించాడు చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి ప్రతివాద మద గజ పంచానన అనే బిరుదులు ఉన్నాయి రామాయణాన్ని ప్రబంధ రీతిలో రచించాడు అదే రామాభ్యుదయ కావ్యం సముద్ర లంఘనం పాఠ్యభాగ నేపథ్యాన్ని గురించి ఒక్కసారి చూద్దాం మనకి ఈ సముద్ర లంఘనం పాఠ్యభాగం పదవ తరగతి విద్యార్థులకు కొంచెం ఉపయోగకరం బాగా సులభమైనది కూడా ఎందుకంటే రామాయణాన్ని మనకు ఉపవాచకంగా ఇచ్చున్నారు రామాయణ కావ్యంలోని అంశమే ఈ సముద్ర లంగంలో కూడా ఉంటుంది అందువల్ల విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అయితే రామాయణం కథ మనకు ఉపవాచకంలో ఉంది కానీ ఇది ప్రబంధ రూపంలో ఉన్న రామాయణం ఇక్కడ కథ కంటే వర్ణనలే ఎక్కువగా ఉంటాయి ఆ విషయాన్ని మనం పాఠ్యాంశంలోకి వెళ్ళిన తర్వాత సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక పాఠ్యాంశ నేపథ్యం గురించి చూద్దాం రామాయణం రాముని కథ శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకుంటాడు తరువాత పినతల్లి కోరిక మేరకు ఆయన అరణ్యవాసం చేయాల్సి వస్తుంది అరణ్యవాసం చేసే క్రమంలో రావణుడు సీతను అపహరించి తీసుకువెళ్తాడు సీతాదేవిని కోల్పోయిన తర్వాత రామలక్ష్మణుల ఇద్దరు సీతాదేవిని వెతుక్కుంటూ బయలుదేరుతారు ఈ క్రమంలో వారికి సుగ్రీవుడు పరిచయం అయ్యాడు సుగ్రీవుడికి రాజ్యం లేదు కాబట్టి సుగ్రీవుని రాజ్యం నుంచి వారి అన్న వాలి తరిమేశాడు కాబట్టి నేను సహాయం చేయాలి అంటే సీతను వెతకడానికి సహాయం చేయాలంటే నాకు రాజ్యం కావాలి అని సుగ్రీవుడు అంటాడు సుగ్రీవుడి కోరిక మేరకు రాముడు అతని అన్న అయిన వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇస్తాడు రాజ్యాన్ని పొందిన సుగ్రీవుడు రాముడికి ప్రత్యుపకారం చేయడానికి వీలుగా సీతాదేవిని కనిపెట్టడానికి సీతాదేవి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి తన సైన్యాన్ని నాలుగు దిక్కులకు పంపిస్తాడు అందులో హనుమంతుడు లాంటి గొప్ప వీరులందరినీ దక్షిణం వైపుగా పంపిస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీలు చివరికి చేరుకుంటారు దక్షిణం వైపు చివరికి చేరుకుంటారు అక్కడ నుండి వాళ్ళకి సముద్రమే కనబడుతుంటుంది సముద్రం తర్వాత లంకా నగరం ఉంది ఆ లంకలో సీత ఉంది అని తెలుసుకున్న తర్వాత హనుమంతుడు ఆ సముద్రాన్ని లంకించి సీత దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించడమే ఈ పాఠ్యభాగానికి సంబంధించిన నేపథ్యం మహేంద్రగిరి అనే పర్వతం మీద నుంచి ఒక్కసారిగా ఎగిరి సముద్రాన్ని దాటి లంకలో ఉన్న సీత దగ్గరకు వెళ్ళడానికి హనుమంతుడు చేసే ప్రయత్నమే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఒకసారి ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యాన్ని గురించి ఇంకొకసారి చూద్దాం రావణుడు సీతాదేవిని అపహరించాడు సీతను వెతుకుతూ రామలక్ష్మణుడు సుగ్రీవునితో స్నేహం చేశారు తరువాత రాముడు వాలిని చంపి సుగ్రీవుని రాజుగా చేశాడు ప్రతిగా సీతను వెతకడానికి సుగ్రీవుడు సహాయం చేశాడు తన సేనలను అన్ని దిక్కులకు పంపాడు హనుమంతుడు దక్షిణ దిక్కుకు వెళ్ళి సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించడమే ఈ పాఠ్యభాగ నేపథ్యం సముద్ర లంఘనం పాఠ్యభాగ ప్రక్రియను చూద్దాం సముద్ర లంఘనం అనేది అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయం కావ్యం నుంచి తీసుకోవడం జరిగింది రామాభ్యుదయం అనే కావ్యం ప్రబంధము పదహారవ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో ప్రబంధము అనే ఒక కొత్త ప్రక్రియ వచ్చి చేరింది ప్రబంధము అంటే అర్థము వర్ణనలతో కూడుకున్నది అని అంటే పురాణాల నుంచి లేదా ఇతిహాసాల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఒక చిన్న కథను తీసుకోవాలి ఆ చిన్న కథకి రకరకాల వర్ణనలు జోడించాలి అంటే అక్కడ కేవలం సూర్యుడు ఉదయించాడు అని ఉండిందనుకోండి సూర్యుడు ఎలా ఉదయించాడో అందంగా వివరించి చెప్పడం వర్ణన అవుతుంది అలా వర్ణించాలి ఇలా చిన్న కథనే గొప్ప గొప్ప వర్ణనలు చేసుకుంటూ ఒక కావ్యంగా రచిస్తే దానిని ప్రబంధం అంటాం అంటే ఇక్కడ కథ కంటే వర్ణనలకే ప్రాముఖ్యత ఎక్కువ ఇక్కడ వర్ణించడమే ముఖ్యం కథ చెప్పడం ముఖ్యం కాదు మనం రామాయణం చదువుకున్నాం అనుకోండి రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని ఎలా లంఘించాడు అంటే మహేంద్రగిరి పర్వతం మీద నుంచి ఒక్కసారిగా దూకాడు ఆయన మధ్యలో మైనాకుడిని తాకాడు వెంటనే త్రికూట పర్వతం మీదకి చేరాడు అని ఒక పారాగ్రాఫ్లో ఉంటుంది విషయం కానీ మనం పాఠ్యభాగంలోకి వస్తే ఈ పాఠ్యభాగం మొదటి నుంచి చివరి వరకు ఉన్న విషయం ఏంటంటే హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడు అన్న విషయమే ఉంటుంది అంటే ఆ ఒక్క చిన్న విషయాన్ని వివిధ రకాలైన వర్ణనలతో పెంచి వివరిస్తే దానిని ప్రబంధం అంటాం అంటే ఒక చిన్న కథను తీసుకొని వివిధ రకాలైన వర్ణనలతో పెంచి కావ్యంగా రాస్తే దానిని ప్రబంధం అంటాం అయితే ఈ ప్రబంధంలో వర్ణనలు ఉంటాయి కానీ ఎన్ని వర్ణనలు ఉండాలి అన్న దానిని కూడా నిర్ణయించడం జరిగింది అష్టాదశ వర్ణనలు అంటే పద్దెనిమిది రకాల వర్ణనలు ఈ కావ్యంలో ఉండాలి ఎలాంటివంటే సూర్యోదయము చంద్రోదయము నగరము ఋతువులు ఇలాంటి రకరకాల వర్ణనలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అంటే ఆ కావ్యంలో భాగంగా ఈ వర్ణనలు ఉండాలి అలాగే దీంట్లో ప్రధానంగా శృంగారమైన కథ లేదా వేర రసానికి చెందిన కథ ఉండాలి అంటే ఏదైనా ఒక రొమాంటిక్ స్టోరీ కానీ ఉండాలి లేకపోతే ఒక యుద్ధ సన్నివేశాలు వేరత్వాన్ని సూచించే సన్నివేశాలకు సంబంధించిన కథలు మాత్రమే ఉండాలి అలాగే నాయకుడు కూడా ధీరోధాత్తుడై ఉండాలి అంటే ఏదైనా లోపాలు ఉన్నవాడు కాదు అన్ని మంచి లక్షణాలు కలిగిన నాయకుడు ఈ ప్రబంధాలలో ఉండాలి అలాగే ప్రతి పద్యంలో కూడా ఏదో ఒక చమత్కారం ఉండాలి అలంకారికమైన రచనలు ఉండాలి కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగిన కావ్యాన్ని ప్రబంధం అంటాం ఈ ప్రబంధాలు పదహారవ శతాబ్దంలో తెలుగులో రాయబడ్డాయి తెలుగులో వచ్చిన మొట్టమొదటి ప్రబంధం మను చరిత్ర అల్లసాని పెద్దన రచించిన మను చరిత్ర అనేది తెలుగులో మొట్టమొదటి ప్రబంధము ఈ ప్రబంధాలు పదహారవ శతాబ్దంలో ప్రారంభమై పద్దెనిమిదవ శతాబ్దం కల్లా తెలుగులో ఇంకా తర్వాత ఎవరు ప్రబంధాలు పెద్దగా రాయలేదు మనం ఒకసారి ఈ ప్రబంధ ప్రక్రియను గురించి చూద్దాం పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వివిధ వర్ణనలతో పెంచి కావ్యంగా రచిస్తే దానిని ప్రబంధం అంటారు పురాణాలు ఇతిహాసాల నుంచి చిన్న కథను తీసుకోవాలి వివిధ రకాలైన వర్ణనలతో దానిని పెద్ద కావ్యంగా చేసి రాస్తే దానిని ప్రబంధం అంటారు ఇందులో అష్టాదశ వర్ణనలు ఉంటాయి అంటే పద్దెనిమిది రకాల వర్ణనలు ఇందులో ఉంటాయి శృంగార వీర రసాలలో ఒకటి ప్రధానంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రెండు రసాలలో ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా ఆ కావ్యం శృంగారాత్మకమైన కావ్యం ఉండాలి లేదా వీర రసంతో కూడుకున్న కావ్యం అన్న అవి ఉండాలి ధీరోదాత్తుడైన నాయకుడు ఆలంకారిక రచన ఉండాలి నాయకుడు ధీరోదాత్తుడు అంటే అన్ని మంచి లక్షణాలు కలిగిన నాయకుడై ఉండాలి అలాగే మంచి చమత్కారాలతో కూడిన రచన చేసి ఉండాలి అంటే ప్రతి పద్యంలో ఏదో ఒక చమత్కారం కనిపించాల్సి ఉంటుంది పదహారవ శతాబ్దంలో అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము తెలుగులో మొదటి ప్రబంధము అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్రము దీనికే స్వారోచిష సంభవము అని ఇంకొక పేరు కూడా ఉంది ఇది తెలుగులో వచ్చినటువంటి మొదటి ప్రబంధం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయం కూడా ఇందులో ప్రబంధమే